రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిపై టీడీపీ నాయకులు పట్టాబీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కడప జిల్లా కమలాపురం పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనాగ్రహ దీక్ష రెండవ రోజుకు కొనసాగుతుంది ఈ దీక్షలో కమలాపురం మార్కెట్ యార్డు చైర్మన్ ఉత్తమరెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ సలహా మండలి చైర్మన్ సంబటూరు ప్రసాద్ రెడ్డి డీసీపీ మాజీ చైర్మన్ రాజుపాలెం సుబ్బారెడ్డి జడ్పీటీసీ సుమిత్ర రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దీక్ష శిబిరంలో చంద్రబాబు నాయుడు తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ సలహా మండలి చైర్మన్ మాట్లాడుతూ టీడీపీలో నైతిక విలువలు నందమూరి తారక రామారావుతోనే పోయాయన్నారు చంద్రబాబు నాయుడు హయామంతా వెన్నుపోట్లు అడ్డదారులకే సరిపోయిందని విమర్శించారు టీడీపీకి గత ఎన్నికల్లో డబుల్ డిజిట్స్ ఇచ్చారని వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ ప్రజలు ఇస్తారన్నారని జోస్యం చెప్పారు టీడీపీ నాయకుల తీరు మార్చుకోకపోతే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు